हाई फ्रेंड्स, वेलकम बैक टू रेनबो एंजल्स। एला उन्नारु? बागुन्नारा अंडी? मा चानल फस्ट टाइम चूस्तुन्न वाळ्ळु प्लीज सब्सक्राइब चेसुकोंडी। मा वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडी। इवाल्टी स्पेशल स्पांजी एग् फ्राई। ईजी अंड सिंपल रेसीपी। एप्पुडु रोटीन गा पिल्ललकी आम्लेट एग् फ्राई चेसी पेट्टेदानिकी बदुलु ई विधंगा ट्राई चेयंडी फ्रेंड्स, मीकु कूडा चाला बागा नच्चुतुंदी। దీన్ని కర్రీ గాను తినవచ్చు, స్నాక్స్ గాను తినవచ్చు। ఎలా తయారు చేయాలో చూద్దాం రండి। ఫ్రై తయారు చేయడం కోసం 4x తీసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని టేస్ట్ కు తగ్గట్టు salt, ఇప్పుడు మసాలాలన్నీ 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। కారం, జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు 1/4 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్। మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి 4x ని, ఆ 4x ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మసాలాలన్నీ ఎగ్గుకు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా స్పూన్ తో బీట్ చేసుకోవాలి। అప్పుడే మనకు మసాలాలన్నీ ఎగ్ అన్ని బాగా మిక్స్ అవుతాయి। ఇందులో 2 టేబుల్ స్పూన్ కాచిన పాలనే యాడ్ చేసుకోవాలి। ఈ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది। ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని సన్నగా తరుక్కున్న పుదీనా ఆకులు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బౌల్ కి అంతా బాగా అప్లై చేసుకోవాలి। ఈ విధంగా అప్లై చేసుకున్న బౌల్ లోకి మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఎగ్ బ్యాటర్ ని, ఆ బ్యాటర్ ని ఇందులో వేసుకోవాలి। పొయ్యి మీద పాన్ పెట్టుకొని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। బాయిల్ అవుతున్న వాటర్ లో ఎగ్ బ్యాటర్ బౌల్ ని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి। దీన్ని లో ఫ్లేమ్ లో 20 మినిట్స్ కుక్ చేసుకుందాం। 20 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం। చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో। ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా గుచ్చితే నైఫ్ కి చూడండి కొంచెం కూడా అవలేదు। ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ కూల్ చేసుకుందాం। పొయ్యి మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి। హీట్ అయిన ఆయిల్ లో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కు తగ్గట్టుగా లైట్ గా salt వేసుకోవాలి। కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఎగ్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా ప్లేట్ లో తీసుకోవాలి। చూడండి ఎగ్ పీసెస్ ఎంత ఫ్లఫీగా వచ్చినాయో। వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం। చూడండి ఎగ్ పీసెస్ ఎంత స్పాంజీగా వచ్చినాయో। పొయ్యి మీద ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది। కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ని ఇప్పుడు ఈ ఆనియన్ లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం। ఇంతేనండి, ఈ విధంగా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఇంతే అండి, చాలా టేస్టీగా ఇంకా స్పాంజీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ। చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా ఉందో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి। బాయ్।